చెరువులు, గుంటలు, ఆక్రమణలే చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా కాలంగి నదిని సైతం విడిచిపెట్టకుండా ఆక్రమణలకు గురవుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్న సంఘటన తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణం మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసింది. బఫర్ జోన్ పరిధిలో కొందరు నిర్మాణాలు చేపడుతుంటే మరికొందరు తమ పలుకుబడిని ఉపయోగించి కాలంగి నదిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. అనేక మీడియాలలో వీటి గురించి కథనాలు వస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు, మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కోట్లాది విలువ చేసే కేసీఎన్ గుంట చెరువు, కుదిరిపెద్ద చెరువు, సూళ్లూరు చెరువు ఆక్రమణలు చూశాం. ఇప్పుడు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు సైతం చూస్తున్నాం. అసలు బఫర్ జోన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఎంత్రీ న్యూస్ చూడాల్సిందే. కొందరు పలుకుబడిని ఉపయోగించి జాతీయ రహదారి సమీపంలోని ఓ ప్రముఖ కళ్యాణ మండపం యాజమాన్యం కాలంగి నదిలో కట్టడాలు కొనసాగించడం మరింత విస్మయానికి గురిచేస్తున్నాయి. నిబంధనల ప్రకారం నది పరివాహక ప్రాంతాలలో 50 మీటర్లు బఫర్ జోనుగా పరిగణిస్తారు. కానీ ఆ నిబంధనలు ఎవరూ పట్టించుకోపోగా నదిలో అక్రమ కట్టడాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కావడం అల్పపీడన ద్రోణితో తుఫాను వంటి విపత్తులు సంభవిస్తూ పలుమార్లు ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు సైతం చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. నిత్యం వరద నీటితో ఉధృతంగా ప్రవహించే ఈ నదిలో ఇలాంటి కట్టడాలు కొనసాగిస్తే నదీ ప్రవాహానికి కట్టడం అడ్డుగా ఉండి వరద నీరు జాతీయ రహదారి మీద ప్రవహించి తీవ్ర అంతరాయం కలిగించే ప్రమాదముంది. సమాజంలో పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నా ఆ పెద్ద మనుషులే ఈ తరహా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలకు తెరలేపడం ఎంతవరకు సమంజసమని పలువురు వాపోతున్నారు. ఆ కళ్యాణ మండపంలో వివాహాలు జరిగే సమయంలో నది ప్రవాహానికి అక్కడ కట్టే కట్టడాలు కూలి అక్కడ ప్రాణనష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి అక్రమ నిర్మాణాల గురించి అధికారుల దృష్టికి వెళ్లినా ఎందుకు చర్యలు తీసుకునే విధంగా దృష్టి సారించట్లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాసుల కక్కుర్తితో అక్రమ సంపాదనే ధ్యేయంగా వీటికి అనుమతులు ఇస్తున్నారని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న అధికారులు అనుమతులు లేకున్నా, యథేచ్ఛగా కట్టడాలు జరుగుతున్నా ఎందుకు అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వదిలేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పట్టణ పరిసర ప్రాంతాలు సైతం మునకకు గురికావడంతో వందలాది ప్రాణ నష్టం సైతం, జరగరాని నష్టం ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇకనైనా సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించి ఈ అక్రమ నిర్మాణాల్ని అడ్డుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అవినీతికి తావులేని మెరుగైన పాలన అందిస్తామన్న కూటమి ప్రభుత్వం ఈ బఫర్ జోన్లో కట్టడాలను అడ్డుకుంటుందో లేదో వేచి చూడాలి మరి.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.